మీ సొంత పార్టీలోనే మీరు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఎవరు చెప్పారు నీకు? నేను అన్నప్పుడు చెప్పాను నీకు. అంటే ఢిల్లీలో నేను ఎప్పుడు చెప్పాను నీకు? చెప్పు, సమాధానం చెప్పాలి. నేను ఎప్పుడున్నా నేను అసంతృప్తిగా ఉన్నాను నీకు చెప్పానా? అంటే మొన్న ఢిల్లీ నీకు కానీ నీ టీవీకి కానీ చెప్పానా? మాట లేదు, మాట్లాడండి. మాట్లాడలే కాదు, నీకు కానీ నీ టీవీ నైన్కి కానీ ఏ రోజైనా నేను అసంతృప్తిగా ఉన్నా అని చెప్పానా? అంటే ఏ ఏం ఎజెండాతో మీరు ముందుకెళ్తున్నారు? మీ టీవీ నైను ఏ ఎజెండాతో వెళ్తున్నారు అంటే ఏంటి మీ ఎజెండా? అంటే కాదు కదమ్మా, మీ ఎజెండా టీడీపీని నష్టపరుస్తావా, లేదా కేసీఆర్ నాని నష్టపరుస్తావా? మీలాంటి టీవీలు, మీలాంటి పర్సనల్ ఎజెండా ఉండే, లేకపోతే ఒక ఎజెండాతో ముందుకెళ్లే వాళ్ళు మీలాంటి మీడియాని చాలామంది చూశారు ఈ ప్రజలు. అర్థమైందా? మీలాంటి మీడియాలు వల్ల ఒక ఓటర్ ప్రభావితం అవుతాము, లేకపోతే ఒక వ్యక్తి ప్రభావితం అవుతాము, ఒక సమాజం ప్రభావితం జరగదు. అర్థమైందా? మీ ఎజెండాలు ఏంటో మాకు తెలుసు, మీ అనుమానం కుట్రేంటో నాకు తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడూ నోరెప్పలే ఇంతవరకు, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. మీరు మీడియా, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సమాజంలో, రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయండి. అంతేగాని నేను ఎప్పుడు చెప్పాను నీకు అసంతృప్తి ఉందని? నేను ఎప్పుడు చెప్పాను నీకు అసంతృప్తి ఉందని? మీ పర్సనల్ ఎజెండా మాట్లాడలేదా? నేను ఎప్పుడు చెప్పానా మీ పర్సనల్ ఎజెండా ఉందని? చెప్పానా నేను ఏమన్నా పార్టీ మీద అసంతృప్తి ఉందని మీకు చెప్పానా? నేను ఇప్పుడు నోరిప్పానా? మీరే వేస్తారు చిట్ చాట్లనే వేస్తారు, ఇన్సైడ్ ఏదైనా ఆఫ్ ది రికార్డ్ అని మీరే ఆన్ రికార్డ్ అంటారు. మీకు మీ టీఆర్పీ రేటింగ్స్ ముఖ్యం, ఎవడెట్టన్నా పోనీ మీరు పనిచేసేవాడు. నా మీద కరప్షన్ ఎలిగేషన్ ఉందా మీ దగ్గర? నేను ఎవడ ల్యాండ్ అని కబ్జా చేశానా? నేనైనా ఉమనైజర్నా? ఏంటి నువ్వు చెప్పేది? నాకు చంద్రబాబు గారికి పడతా అని చెప్తావు, అంతే కదా? నువ్వు అంతకంటే ఏం చెప్పగలవా అసలు? నాకు పార్టీకి అసంతృప్తి ఉందంటో నువ్వు అందుకని నేను చెప్పగలవా? కాదమ్మా, నేను చెప్పేది నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ఊరిని మాట్లాడేసి నీ క్వశ్చన్ అడగడం కాదు, నువ్వు కూడా సమాధానం చెప్పాలి. నీ టీవీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, చెప్పు. నేను చెప్పాను మీకు, నేను ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని రమ్మని. బాబు నాకు చంద్రబాబు గారికి పడదు, నాకు పార్టీకి గ్యాప్ ఉంది అని మీకు ఏమన్నా చెప్పానా? అసలు మీరు తీశారా టీవీ? నేను లోపల చంద్రబాబు నాయుడు గారు బొకే తోస్తుందని మీరు తీశారా టీవీ? ఎక్కడి నుంచి వచ్చింది మీకు వీడియో చెప్పండి. మిమ్మల్ని మీ మీద కోర్సెస్ ఆడిట్ చేయించాలి అసలు. అలా దాని మీద క్రిమినల్ డెఫమేషన్ సూట్ అయితే మీ అందరు లోపలికి వెళ్తారు తెలుసా? కానీ ఏంటంటే మీడియాలో మీరు చిన్న వ్యక్తులు, మీ ఉద్యోగాల కోసం మీరు పాటుపడుతున్నారు, మీ టీఆర్పీస్ కోసం మీరు పడుతున్నారు. మీ యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాక నాని ఏదైనా విధానంగానే దాన్ని 1 లక్ష మంది చూస్తారు, 2 లక్షల మంది చూస్తారు. మీ టీఆర్పీ రేటింగ్స్ పెంపొందించుకోవడం మీ పెద్ద తప్ప సమాజం పట్ల మీకు బాధ్యత పోయింది చాలా మీడియాలకు. అది ఒకటి గుర్తుంచుకుని మీరు పనిచేస్తే బెటర్. ఇప్పటికైనా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, దేశం చాలా ఇబ్బందుల్లో ఉంది, వాటి మీద ఫోకస్ చేయండి. నా మీద ఎందుకు? నేను అవసరమైతే పోటీ చేస్తా, లేదా పార్టీ కోసం పనిచేస్తా. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా లేకపోయినా ఈ విజయవాడకు వచ్చే నష్టమే లేదు. ఈ పార్టీలో 1 లక్ష మంది పుట్టుకొస్తారు కేసు నేను. నాది అవసరం అర్థమైందా సార్? ఇప్పుడు మీ సొంత పార్టీలోనే మీరు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఎవరు చెప్పారు నీకు? నేను ఎప్పుడు చెప్పాను నీకు? ఢిల్లీలో నేను ఎప్పుడు చెప్పాను నీకు? చెప్పు, సమాధానం చెప్పాలి. నేను ఎప్పుడున్నా నేను అసంతృప్తి ఉన్నాను నీకు చెప్పానా? అంటే మొన్న నీకు కానీ నీ టీవీకి కానీ చెప్పానా? మాట లేదు, మాట్లాడండి. మాట్లాడలే కాదు, నీకు కానీ నీ టీవీ నైన్కి కానీ ఏ రోజైనా నేను అసంతృప్తి ఉన్నానని చెప్పానా? అంటే ఏ ఏం ఎజెండాతో మీరు ముందుకెళ్తున్నారు? మీ టీవీ నైను ఏ ఎజెండాతో వెళ్తున్నారు అంటే ఏంటి మీ ఎజెండా? అంటే కాదు కదమ్మా, మీ ఎజెండా టీడీపీని నష్టపరుస్తావా, లేదా కేసీఆర్ నాని నష్టపరుస్తావా? మీలాంటి టీవీలు, మీలాంటి పర్సనల్ ఎజెండా ఉండే, లేకపోతే ఒక ఎజెండాతో ముందుకెళ్లే వాళ్ళు మీలాంటి మీడియాని చాలామంది చూశారు ఈ ప్రజలు. అర్థమైందా? మీలాంటి మీడియాలు వల్ల ఒక ఓటర్ ప్రభావితం అవుతాము, లేకపోతే ఒక వ్యక్తి ప్రభావితం అవుతాము, ఒక సమాజం ప్రభావితం జరగదు. అర్థమైందా? మీ ఎజెండాలు ఏంటో మాకు తెలుసు, మీ అనుమానం కుట్రేంటో నాకు తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడూ నోరెప్పలే ఇంతవరకు, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. మీరు మీడియా, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సమాజంలో, రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయండి. అంతేగాని నేను ఎప్పుడు చెప్పాను నీకు అసంతృప్తి ఉందని? నేను ఎప్పుడు చెప్పాను నీకు అసంతృప్తి ఉందని? ఏంటి మీ పర్సనల్ ఎజెండా? మాట్లాడలేదా? నేను ఎప్పుడు చెప్పానా మీ పర్సనల్ ఎజెండా ఉందని? చెప్పానా నేను ఏమన్నా పార్టీ మీద అసంతృప్తి ఉందని మీకు చెప్పానా? నేను ఇప్పుడు నోరిప్పానా? మీరే వేస్తారు చిట్ చాట్లనే వేస్తారు, ఇన్సైడ్ ఏదైనా ఆఫ్ ది రికార్డ్ అని మీరే ఆన్ రికార్డ్ అంటారు. మీకు మీ టీఆర్పీ రేటింగ్స్ ముఖ్యం, ఎవడెట్టన్నా పోనీ మీరు పనిచేసేవాడు. నా మీద కరప్షన్ ఎలిగేషన్ ఉందా మీ దగ్గర? నేను ఎవడ ల్యాండ్ అని కబ్జా చేశానా? నేనైనా ఉమనైజర్నా? ఏంటి నువ్వు చెప్పేది? నాకు చంద్రబాబు గారికి పడతా అని చెప్తావు, అంతే కదా? నువ్వు అంతకంటే ఏం చెప్పగలవా అసలు? నాకు పార్టీకి అసంతృప్తి ఉందంటావు, నువ్వు అంతకంటే ఏం చెప్పగలవా?
కాదమ్మా నేను చెప్పేది నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ఊరిని మాట్లాడేసి నీ క్వశ్చన్లు అడగడం కాదు, నువ్వు కూడా సమాధానం చెప్పాలి. నీ టీవీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, చెప్పు. నేను చెప్పాను మీకు, నేను ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని రమ్మని. బాబు నాకు చంద్రబాబు గారికి పడదు, నాకు పార్టీకి గ్యాప్ ఉంది అని మీకు ఏమన్నా చెప్పానా? అసలు మీరు తీశారా టీవీ? నేను లోపల చంద్రబాబు నాయుడు గారు బొకే తోస్తుందని మీరు తీశారా టీవీ? ఎక్కడి నుంచి వచ్చింది మీకు వీడియో చెప్పండి. మిమ్మల్ని మీ మీద కోర్సిన సీట్ ఆడిట్ చేయించాలి. అసలు అలా దాని మీద క్రిమినల్ డెఫమేషన్ సూట్ అయితే మీ అందరూ లోపలికి వెళ్తారు తెలుసా? కానీ ఏంటంటే మీడియాలో మీరు చిన్న వ్యక్తులు, మీ ఉద్యోగాల కోసం మీరు పాటుపడుతున్నారు, మీ టీఆర్పీస్ కోసం మీరు పడుతున్నారు. మీ యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాక నాని ఏదైనా విధానంగానే దానికి 1,00,000 మంది వస్తారు, 2,00,000 మంది వస్తారు. మీ టీఆర్పీ రేటింగ్స్ పెంపొందించుకోవడం మీరు పెద్ద తప్ప సమాజం పట్ల మీకు బాధ్యత పోయింది చాలా మీడియాలకు. అది ఒకటి గుర్తుంచుకుని మీరు పనిచేస్తే బెటర్. ఇప్పటికైనా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, దేశం చాలా ఇబ్బందుల్లో ఉంది, వాటి మీద ఫోకస్ చేయండి. నా మీద ఎందుకు? నేను అవసరమైతే పోటీ చేస్తా, లేకపోతే పార్టీ కోసం పనిచేస్తా. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా లేకపోయినా ఈ విజయవాడకు వచ్చే నష్టమే లేదు. ఈ పార్టీలో 100,000 మంది పుట్టుకొస్తారు కేసు నిన్న. నీ అవసరం అర్థమైందా?